విజయవాడ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్న శ్రీ సీతారామ మందిరంలోని సీతమ్మవారి విగ్రహాన్ని కొందరు దొండగులు ధ్వంసం చేయడం పట్ల శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మారుతి మహానంద స్వామి, గంభీరానంద స్వామి, శంకరానంద స్వామితో కలిసి శివస్వామి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ, ఇప్పటివరకు రాష్ట్రంలో హిందూ దేవాలయాలు విగ్రహాలపై దాడులు చేయడం వంటివి 127 సంఘటనలు నమోదయ్యాయని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటాన్ని తప్పుబట్టారు. పోలీస్ వ్యవస్థను, ఉద్యమకారుల్ని అణిచివేయటానికి కాకుండా హిందూ దేవాలయాల్లో అక్రమాలకు పాల్పడే దొండగుల్ని, దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గత నెల రోజులుగా ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే వారి అపాయింట్మెంట్ కోసం పోరాటం చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. పాదయాత్ర పేరుతో సీఎం జగన్ ప్రజల దగ్గరకు వచ్చారని, కానీ ప్రస్తుతం సీఎం జగన్ ను కలిసేందుకు ప్రజలు నిరీక్షించాల్సి వస్తుందన్నారు. ఈ దురాగతాలను అరికట్టకపోతే త్వరలో రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుడతామని, ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమని హెచ్చరించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభమైతే పండుగ చేసుకున్నారు, ఎంతో ఆనందపడ్డారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా హిందూ దేవాలయాల మీద, హిందూ దేవీ దేవతల మీద, రథాల మీద దాస్తికాలని మనం చూస్తూనే ఉన్నాం. సుమారుగా 124 మొన్నటితో ఇప్పుడు 127 దాడులు జరిగినాయి దేవాలయాల వ్యవస్థ మీద. కావున ఈ విషయాన్ని ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఒకటి రెండు ఇబ్బందులు కలిగితేనే స్పందించవలసిన ప్రభుత్వం, ఇంతవరకు 127 సంఘటనలు జరిగినా కూడా స్పందించకపోవటం ఇది మనం మరి ఇది వైఫల్యంగా మేము భావిస్తున్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు కలగజేసుకోవాలి. స్వామీజీలకి, మఠపీఠ ఆశ్రమపతులకి మాకు ఏ పార్టీ ఉందా అనే సంబంధం లేదు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, మాకు కావాల్సిన ధర్మము. కాబట్టి ఇక్కడ ఈ విధంగా జరగటం, మొన్న నిన్న కాకుండా మొన్న రామతీర్థంలో రాముడి వారికి శిక్ష ఖండించడం, ఇవాళ సీతమ్మ వారి విగ్రహాన్ని ఇక్కడ ధ్వంసం చేయటం, మరి ఈ విధంగా కావాలని హిందూ ధర్మంలో ఏదో పుట్ట జరుగుతుంది, బలహీనమైన పుట్ట జరుగుతుంది. అది ప్రభుత్వాన్ని అప్రదృష్టి పాలు చేయాలన్నా, అది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నా, లేకపోతే వీళ్ళందరూ రాజకీయ వ్యవస్థ కోణంలో వీళ్ళు చేరి ఈ యొక్క వ్యవస్థని రాజకీయ కోణం తీసుకెళ్లాలనుకుంటున్నారేమో, కుదరదండి. ఏ పార్టీ అయినా సరే మీ రాజకీయ ఎత్తుగడలు మీరు చూసుకోండి, మాకు సంబంధం లేదు. మాకు మాత్రం తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. మాజీ జగన్మోహన్ రెడ్డి గారు లైవ్లోకి వచ్చి మాట్లాడాలి. ఇది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడి మమ్మల్ని తృప్తిపరుద్దాం అంటే కుదరదు. లైవ్లోకి వచ్చి మాట్లాడాలి. అలాగే మేము గత నెల కాడి నుంచి కూడా మిమ్మల్ని కలుద్దామని ప్రయత్నం చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు మీరు పాదయాత్ర చేస్తూ అందరి దగ్గరికి వచ్చారు, ఇవాళ పీఠాధిపతి మిమ్మల్ని కలవాలంటే కలవలేని పరిస్థితి దాపురించింది. ఎవరు కలిగేసినా మాకు భయం అండి, మేము వెళ్ళమని అంటున్నారు. ఆఖరి మీ మినిస్టర్లు కూడా ఒక అడిగినా కూడా మా వల్ల కాదని అంటున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేసాం, ఆయన ఇదిగో అదిగో అని చెప్తున్నారు. మరి పీఠాధిపతులకే మీరు పర్మిషన్ ఇవ్వరా? పీఠాధిపతి యొక్క మొర ఆలకించరా? మేము ఒక మెమోరాండం ముఖ్యమంత్రి గారు ఇద్దాం అనుకోవడం కూడా తప్పేనా? మరి ఈ రాష్ట్రంలో స్వరూపానంద సరస్సు ఒక్కడే కనబడుతున్నారా మీకు? మిగతా ఎవరు కనబడతలేదా అని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. దీన్ని దీర్ఘకాలికమైన పోరాట దీక్ష మేము తీసుకెళ్దామనుకుని సిద్ధపడుతున్నాం. ఇప్పుడే ఈ అమ్మవారిని దర్శనం, ఇక్కడ అమ్మవారి యొక్క తొందరలోనే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కూడా మేము చేస్తాం. ఇప్పుడు రామతీర్థం బయలుదేరుతున్నాం. ప్రస్తుతం 3 జిల్లాల పీఠాధిపతులు అక్కడ కలుస్తున్నాం. ఆ తర్వాత నుంచి ప్రభుత్వం స్పందన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారుగా 353 మఠపీఠ ఆశ్రమపతులు దానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న నేను తెలియపరుస్తున్నాను, ఒక మహా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఆమరణ నిరాహార దీక్ష కూడా క్రమేణా మీకు స్పందన రాకపోతే దానికి కూడా కూర్చుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం.